దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కేసులు 1000కి చేరువవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు అమాంతం పెరిగిన 8 రాష్ట్రాలను కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. తెలంగాణలో సంక్రాంతి వరకు థర్డ్ వేవ్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అంతా మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. ఒమిక్రాన్ బాధితులలో 90% మందికి లక్షణాలు కనిపించడం లేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయొద్దన్నారు. ఎమ్మెల్సీ కవి గోరట వెంకన్నకు కేంద్రం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వల్లంకి తాళం పుస్తకానికి గాను ఈ అరుదైన గౌరవం దక్కింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి మొదలు కేటీఆర్ మహమ్మద్ అలీ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు ఫరీదుద్దీన్ సేవలు మరువలేనివన్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్థం కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు స్టే ఇచ్చింది. అమరావతి భూముల పేరుతో జగన్ సర్కార్ భారీగా అప్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ. బీజేపీలో ఎంఆర్డీఏతో ఎలా రుణం తీర్చారని ప్రశ్నించింది. ఏపీలో థియేటర్ ఓనర్లకు భారీ ఊరట లభించింది. సీజ్ చేసిన 83 హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్లో పర్యటించిన ప్రధాని మోదీ 23 ప్రాజెక్టులను ప్రారంభించారు. విపక్షాలకు అసత్య ప్రచారాలు తప్ప అభివృద్ధి చేతకాదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయన్నారు జిల్లా ఎస్పీ నాగరాజు. గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. గజవాడలో కొత్త సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. బహిరంగ ప్రదేశాలలో కేక్ కటింగ్స్ ఊరేగింపులు నిషేధమన్నారు. కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. రాజేంద్రనగర్లో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమును రంగంలోకి దింపామన్నారు సీఐ కనకయ్య. పరిచయస్తులు కొత్త వారిని నమ్మి వారితో యువతులు విద్యార్థినులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. కర్ణాటకలో పొగమంచుతో పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. 11 వాహనాలు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఏకంగా 7.3 తీవ్రత నమోదైంది.